సినిమా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ సూపర్ కట్ ఉంది, అద్భుతంగా తీసినారు నాయన, అలగిలగలు లేవు నాయన సినిమాలో సీన్లు, నందని యాక్టింగ్ దంచా అన్నాడు, కుమ్మే అన్నాడు, పిచ్చికేసి నలిపించి చింపే అన్నాడు, చీల్చే అన్నాడు, చీల్చి గుద్దే అన్నాడు. రికార్డులు కింద నుంచి పేపర్లు వేస్తారు థియేటర్లు కట్టా, అలాగొంది సినిమా, బొమ్మ నిజంగా బ్లాక్ బాస్టరే, సూపర్ ఇది సినిమా అందరు కట్టి చూడండి. రష్మిక అబ్బా సొగసులో అన్నం ఎంత బాగుంటుంది అని, రష్మిక ఎంత బాగుంటుందో చెప్పు. ఫుల్ మేకప్ వేసిందా? మేకప్ వేసింది, నాకు అసలు నచ్చలే, నాకు నచ్చింది. నీకు నచ్చింది చూసుకో బ్రో, నాకు నచ్చలే అందుకే వెళ్ళి తీసేస్తున్నా. ఓకే, అండ్ సినిమాలో హైలైట్ హీరోయిన్, తర్వాత హీరో, హీరో యాక్టింగ్ అదిరిపోనది, హీరో యాక్టింగ్ అదిరిపోనది కదా, నేను అదిరిపోనది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సినిమాలో కదా, అందరు కట్టి చూడండి. సినిమాలో గుంటూరు టాకీస్ కానీ దారులు, ముద్దులు, కిసులు, అగ్గులు ఎన్నో పొందుతాయి. ప్రొడ్యూసర్ గారు బీరువాల్ తెచ్చుకోండి, డబ్బులు కట్టి వచ్చి పడిపోతాడు, నువ్వు ఏట్ లాస్ట్ కావు. మంచి సినిమాని ఇచ్చారు ఈ వారంలో, 100 రోజులు అయితే చెప్పలేను, ఏ సినిమాని 100 రోజులకు ఎక్కువ ఆడుకుంటుంది, ఇది కూడా వారం 2 వారాలు ఆడుతుంది అనేసి, ఆడాలని కోరుకొద్దు. బాయ్ బాయ్ చెప్పేస్తాను, గుడ్ నైట్, టాటా. రష్మి గౌతమ్ తగ్గేదేలేనట్టు మాస్ పర్ఫార్మెన్స్, రొమాన్స్ చించిపడేశారు. సినిమా స్టార్టింగ్ ఓపెన్ చేసినా పూరి జగన్నాథ్, ఎండింగ్లో కూడా పూరి జగన్నాథే. అసలు పూరి జగన్నాథ్కి ఈ సినిమాకి ఏం సంబంధం ఉంది అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా చూడాలి, ఎందుకంటే ఇది బ్లాక్ బస్టరే కాబట్టి. సినిమా ఒక పీరియాడికల్ డ్రామా అయినప్పటికీ సినిమాలో మాస్ మసాలాలు, ఫైటింగ్ సీక్వెన్సు, సినిమా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విరాట్ గారు దుమ్ము దులిపేశారు, రష్మి గారు లుక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, నందు అన్న పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు 1 అయితే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో 1 మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్ మూవీలో వన్ మ్యాన్ షో చేశాడు నందు అన్న, ఎవ తగ్గేదేలే అంతే, మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు. అందరు చూడండి బ్లాక్ బస్టర్ మూవీ, లవ్ యూ ఆల్. బాగుంది, సో నందన్న చాలా బాగా చేస్తాడు, ఇప్పటి వరకు చూడండి నందన్న చూస్తారు. సో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో ప్రశాంత్ ఆర్ విహార్ ఇప్పటి వరకు ఓన్లీ లవ్ మ్యూజికే కొట్టారు, ఫస్ట్ టైం కమర్షియల్ ఫ్రీ, చాలా బాగున్నాయి. ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఏ సర్టిఫికేట్ వచ్చినా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా, అందరూ చూడండి. థ్యాంక్ యూ. సినిమా టైటిల్లోనే ఉందన్న సినిమా రివ్యూ, బొమ్మ బ్లాక్ బాస్టర్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి, కొత్త టాలెంట్ ప్లీజ్ ఒక్కసారి థియేటర్ రండి, థియేటర్ వచ్చి చూసి అందరూ న్యూ టాలెంట్, నాలుగు ఎంతో మంది ఉన్నారు, ప్లీజ్ ఎంకరేజ్ అస్, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక వర్త్ యాక్టర్ బేసిక్గా చాలా బాగా చేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక అంటే ఒకడు తన లైఫ్ని సినిమా లెక్క చేపించుకోవాలనుకొని ఆ లైఫ్లో ఉండే జర్నీని బాగా చూపించారు భయ్య. అసలుకి క్రేజీ అంటే క్రేజీ ఉంది, ఇది నా మాట అసలుకి. మీరు ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్కి ఎమోషన్ ఉంది, ఫాదర్ ఎమోషన్ చాలా బాగుంది, లవ్ ట్రాక్ బాగుంది, బ్రదర్ ఎమోషన్ చాలా బాగుంది, క్రేజీ ఉంది భయ్య, ఖచ్చితంగా రండి. అసలు అసలు అస్సలు బోర్ కొట్టదు. నందు గారికి చెప్తున్నా కదా, చాలా ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఒక మంచి హిట్ పడ్డదండి. యాక్టింగ్ వైజ్గా అంటే నందు గారు ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు, కాకపోతే ఏంటంటే స్టోరీ లైన్స్ అక్కడ ప్రాబ్లం వచ్చేది, ఇక్కడ మాత్రం వచ్చిన స్టోరీ చాలా పర్ఫెక్ట్గా ఉండేసరికి మాజీ యాంగిల్లో చింపి ఉతికారేసిందని చెప్పాలండి. ఖచ్చితంగా ఉన్న అంటే కథ బాగుంది, ఆ కథను బాగా వాడుకున్నాడు ఖచ్చితంగా. మీరు వస్తాహాలకి ఏమాత్రం అంటే పోతేనే ఉంది భయ్య సినిమా, అయితే నాకు 2.5 గంటలు అయిపోయినట్టు కూడా అనిపించలే, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అసలు యూనిక్ కాన్సెప్ట్ అండి, ఆ ఇంటర్వెల్ క్లైమాక్స్ కోసం ఎన్నిసార్లైనా చూడొచ్చు, చాలాసార్లు చూడొచ్చు. ఇప్పుడు వరకు మీకున్న నందు రష్మి మీద మీకున్న పర్సెప్షన్ మొత్తం మారిపోద్ది, వాళ్ళకి ఇంకా మెదటి సినిమాలు పడతాయి చూడండి, మీరు చాలా గ్యారంటీ రిగ్రెట్ అవుతారు ఇప్పుడు కానీ మీరు సినిమా చూడకపోతే. ఎందుకంటే ఓటీటీలో వస్తాం చూసుకుంటే థియేటర్ ప్రదర్శన అసలు ఇంటర్వెల్లో మ్యూజిక్ ఏంది, క్లైమాక్స్లో మ్యూజిక్ ఏంది, థియేటర్లో చూస్తే నేను దిక్కు, మీరు గ్యారంటీ రిగ్రెట్ అవుతారు. ఫస్ట్ అర్జెంట్కి వచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. అంటే దీంట్లో ఇప్పుడు వరకు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ముందు నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా కొత్త అసలు యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ క్యారెక్టరైజేషన్, అందరు క్యారెక్టరైజేషన్. అందరూ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, సో దానికి అస్సలేం లేదండి, ఏ సర్టిఫికేట్ అనుకున్న ఏ సర్టిఫికేట్ అంటే ఏ సీన్లు ఎందుకు ఇచ్చి ఉండదు, తెలిసిందే కదా సెన్సార్ హౌస్ అని తెలిసిందే కదా, ఏ సర్టిఫికేట్లో వాళ్ళకి ఇస్తారు.
కావాలంటే మీరు చూసి చెప్పండి, ఎవరన్నా ఏ సెట్టింగ్ పలానా సీన్ వాళ్ళు చేసే సెట్లు చెప్పాలండి, వాళ్ళే చెప్పాలండి, పెట్టమనండి ఇన్స్టా మీడియా ఇన్స్టాలో ఏమైనా ఏ సెట్టింగ్ వేసి ఏం పడుచుకోవద్దు. ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్కరు చూడొచ్చు, రెండోసారి గ్యారంటీ చూస్తారు.